మీరు ఎన్నో సినిమాలు తీశారు, సక్సెస్లు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, బాగున్నా ఉన్నాయి, బాగాలేని ఉన్నాయి, అవి వేరే సంగతి. బట్ అంటే హ్యూమన్ రిలేషన్స్కి మీరు మొదటి నుంచి కూడా మీ సినిమాల్లో ఎప్పుడో ఒక మంచి సినిమా, ఒక 10 సినిమాలు ఇవి తీస్తే టక్మన్ మరో సినిమా హ్యూమన్ రిలేషన్ మీద, బొమ్మరిల్లు దగ్గర నుంచి, శతమానం బాబు దగ్గర నుంచి, ఇలా ఇద్దరు మీకు ఒక హ్యూమన్ రిలేషన్ చూపించుకుంటూ వస్తున్నారు. సో మరోసారి ఈసారి వాటికి వీటికి తేడా అంటే అవి రెండు పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, ఒక స్పాన్ ఉన్న సినిమాలు. సో అందులో యాక్ట్ చేసిన వాళ్ళు అంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు. సో వాళ్ళు చెప్తే జనాలకి తీసుకుంటారు. బట్ అలా కాకుండా ఈసారి అంతా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, వాళ్ళతోటి లెటర్స్ వచ్చి తీసుకుని. బట్ ఎలా అసలు ఈ ప్రాజెక్టు మీ దగ్గరికి సగంలో వచ్చిందా, మొదట్లోనే వచ్చిందా, ఎలా వచ్చింది? యాక్చువల్లో మాది నాతో పాటు ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్తో పాటు ఒక నెక్స్ట్ జనరేషన్ నా డాటర్కి అండ్ మై బ్రదర్స్ అండ్ హర్షిత్కి వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే. సో దానికి దిల్ రాజు ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేశాం. ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ ఫిల్మ్ మొన్న ఏటీఎం అనే వెబ్ సిరీస్ చేశారు. సో దిల్ రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని స్క్రిప్ట్స్ వినమని చెప్పాను. నా స్టైల్ కాదు, మీరు ఏం చేయగలుగుతారో మీరు వింటూ వినండి అని. వాళ్ళు ఒక 4-5 వినడము, కొన్ని నా దగ్గర వరకు వచ్చాయి. సో అట్లా మెటరలైజ్ అవుతున్నప్పుడు అట్లాంటిది హరీష్ శంకర్ వెబ్ సిరీస్ అన్న ఇట్లా చేద్దామంటే నాకు వద్దు, మీరు చేసేది ఉంటే హరీష్ వాళ్ళతోనే చేయండి. వాళ్ళతో ఏటీఎం Z5 చేసాడు, సక్సెస్ఫుల్గా వర్క్ అయింది అది. అలా అనుకుంటున్నప్పుడు మా డిస్ట్రిబ్యూటర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ శివరామ్ అని ఉన్నాడు, వింటేజ్ శివరామ్ గారు. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేశారు, ఒక స్క్రిప్ట్ విన్నాను, మా దగ్గర వర్క్ జరుగుతుంది, అది మీరు వినాలి అని. జనరల్గా ఏమనుకుంటాను, వాళ్ళు ఏమైనా సినిమా తీద్దాం అనుకుంటున్నారేమో నాకు వినిపిస్తున్నారు. ప్రొడక్షన్ లేదు కదా? లేదు అంటే అలా అనుకొని అనుకున్నాను. ఎవరు అంటే ఇట్లా వేణు కమెడియన్ అంటే అవునా, సరే శివరామ్ ఇప్పుడు నేనైతే బిజీగా ఉన్నాను బట్ టీముకి చెప్తాను, హర్షిత్ వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళు వింటారు, పంపించండి అంటే వేణు వచ్చి వాళ్ళకు నరేషన్ ఇవ్వడం జరిగింది. నరేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జైట్ అయ్యి నాకు వినిపించారు. బాగుంది బట్ వాళ్ళకి జడ్జ్మెంట్ ఎట్లా అంటే ఇలా ఈ రోజుల్లో ఇలాంటివి వర్క్ అవుతాయా, ఇలా ఒక చిన్న కన్ఫ్యూజ్గానే ఉన్నారు. బట్ నాకు విన్న తర్వాత నేను విన్నాను. నేను వినగానే ఇమ్మీడియట్ లేదు, ఈ స్క్రిప్ట్ టేకాఫ్ చేయండి, ఇది వర్క్ అవుతుంది. నేను ఒకసారి మళ్ళీ వేణుతో కూర్చుంటాను, వేణు కూడా చెప్పాను చాలా బాగా చేసావు, ఒక తెలంగాణ నేటివిటీగా ఒక విలేజ్లో జరిగే కథని ఇంత, అంటే నేను కూడా తెలంగాణ విలేజ్లో పుట్టి పెరిగాను కాబట్టి ఆ మూమెంట్స్ అన్నీ నాకు అర్థమైపోయాయి. చాలా ఉంది ఇది, దీంట్లో విషయం ఉంది, సో హ్యూమర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దీన్ని చేద్దామని అలా ఓకే చేయడం. నా తర్వాత మళ్ళీ శిరీష్ గారు విని సేమ్ నాలాంటి ఫీలింగే ఆయన కూడా ఇచ్చాడు. అంటే సేమ్ మేమందరం విలేజ్లో ఉండి వచ్చాం కాబట్టి మాకు తెలిసిపోయింది. సో అలా అనుకున్న తర్వాత మళ్ళీ హర్షిత్ని అన్సితని కూర్చోబెట్టి ప్రాజెక్ట్ చేయండి బాగుంది అని చెప్తే ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వేణు సోమని తనకు ఏ డౌట్ ఉన్నా నా దగ్గర వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం. సో అలా అందరు ఎలాంటి ఆర్టిస్టులు కావాలంటే వేణుకే, లేదు వేణు నువ్వు ఏమేమి అనుకుంటున్నావు నువ్వు అన్నీ చేసుకో, నువ్వు ప్రిపేర్ చెయ్యి, బట్ ఇది చాలా నేటివిటీగా న్యాచురల్గా తీయు అని నేను చెప్పడం జరిగింది. సినిమాటిక్గా తీయక ఈ సినిమాని, దీన్ని న్యాచురల్ మూమెంట్స్లోనే తీసుకుంటురా అని. అలా అందరిని ఆర్టిస్ట్లను ఫైనల్ చేసుకున్నాం. దర్శి అయితే బాగుంటాడు సార్ అంటే, సరే దర్శికి నేను పర్సనల్గా మాట్లాడి విను అన్నాను, విన్నాడు. విని అన్ని రోజులు అంటే వాళ్ళు రెమ్యునరేషన్స్ ఇవన్నీ అంటే ఇది సినిమాగా చూడక దర్శి, చెయ్యు అంతే, డబ్బు కాదు, ఈ సినిమా చాలా రెస్పెక్ట్ తెస్తుంది మనకి, అన్ని సినిమాలు నువ్వు కమెడియన్గా చేస్తే నీకు డబ్బు ఇస్తారు అని నేను చెప్పగానే, లేదు లేదు సార్ చాలా బాగా నచ్చింది సార్ నేను చేస్తాను, అలా ఒకరిని ఒకరిని యాడ్ చేసుకుంటూ వచ్చాడు వేణు. మ్యాక్సిమం కొత్తలకు వెళ్ళమని చెప్పాను, అందరిని ఆడిషన్ చేసుకొని అన్నీ చేసుకొని చాలా ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయ్యి సెట్ చేస్తే